మైనార్టీ సోదరుడిగా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఏంటి ఎలా ఉంది అనుకుంటున్నారు? మా ముస్లింలు ఏం చేయలేదండి, ఏం చేయలేదు. ఇస్తాడు, లక్షన్నర ఇస్తాడులేండి, ఆయన వచ్చి నాకు ఇస్తాడు ఈసారి. ఏమో అదంతా దేవుడు ఆగిన ఈసారి, అదంతా నమ్మకం లేదు, వచ్చేదాకా నమ్మకం లేదు ఈసారి. లేదు లేదండి, లేదు. కరెంటు బిల్లులు పెరిగినాయి, ఖర్చులు పెరిగినాయి, నిత్యావసరాలు పెరిగినాయి, నేను వస్తే ఏది పెంచరన్నాడు. మా మసీదులకి రంజాన్ నెల వస్తే సున్నాలు కట్టుకోవడానికి 15 వేలు ఇచ్చేవాడు ఆయన చంద్రబాబు నాయుడు. ఈయనేమి ఇచ్చాడు, ఏమి అసలు ఏం లేవు. ఈ పండగలకి ఏమి లేదు, ఏమి ఉందండి, ఏమి లేదు. మాకు ఏమి ఎప్పుడో వేస్తున్నారు అంటారు, ఏదో వస్తాయి పోతున్నాయి. రావచ్చండి, 75% వచ్చింది అనుకోండి, మేము మార్పు వచ్చింది, గ్యారంటీ ఉంటుందండి. ఈ వేతనాలు కానీ అది ఇప్పుడు మీలాంటి వాళ్ళకి 3000 ఇస్తా అని చెప్పాడు గతంలో. 3000 కూడా దశల వారీగా ఇస్తా అని చెప్పి 250 పెంచుకొచ్చాడు. అసలు ఇంకోసారి నమ్ముతారా? 3000 నమ్మరు, నమ్మరండి, నమ్మరు. ఎవరు నమ్ముతారు? ఒక 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 వ్యక్తి ఒకసారిగా ఏదన్నా కానీ చూస్తారు, తర్వాత ఎవరు చూడరుగా. 75% రావాలా? సరే, తెనాలి నియోజకవర్గం ఈ రోజున తెనాలి అనగానే ప్రపంచం మొత్తం చూసింది ఒక ఎమ్మెల్యే దుందుడుకు చర్య వల్ల. ఒక ఓటర్ని కొట్టేటప్పుడు ఆయన కనీసం ఆలోచిస్తే ఇతను కూడా నాకు ఓటేసాడేమో అని ఒక చిన్న ఆలోచన చేస్తుంటే అంత జరిగేది కాదు. తెనాలి నియోజకవర్గానికి సంబంధించి శివకుమార్ గారి చర్యను ఎలా చూడాలి? ఈ ఎన్నికలు అయిపోయినాయి, అందరూ ఓటేశారు. ఆ ఘటన జరగకముందు వరకు నత్తనడిగిన సాగినటువంటి ఈ ఓటు, ఆ ఘటన తర్వాత ఉధృతంగా జనాలు బయటకు వచ్చి ఓటేసిన పరిస్థితి, ఇదంతా ఎలా ఉండబోతుందంటారు? తెనాలి నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి అనుకుంటారు? ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు అడిగిన క్వశ్చన్కి, వారు చర్య తీసుకునే ముందుకి తర్వాతకి ఓటింగ్ శాతం మార్పు వచ్చింది, అది కూటమి అభ్యర్థికి గెలుపుకి చిహ్నం. వారు దుందుడికి చర్య చేయడం వల్ల వారే మైనస్ అయ్యారు ఎమ్మెల్యే గారు. కానీ అవసరం అంటారా అంటే, ఒక ఓటర్ని మనం కొట్టేటప్పుడు అదంతా చూస్తున్నారు, జనాలు ఉన్నారు, మళ్ళీ ఆయన తిరిగి కొడతాం కూడా, అది మన పరువు పోతుంది అనే ఆలోచన కూడా చేయలేదంటారైనా? అంటే అది ఊహించిన పరిణామం అది, అక్కడ అది వారు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు. అయితే అలా జరగటం కూడా ఒక యాదృచ్ఛికంగా అనుకోవాలా లేకపోతే కాకతాళికం, ఇవన్నీ కాదు. ఆ ఎలక్షన్ రోజు జరిగిన పరిణామాలని ఒక్క కోణంలోనే చూడాలా. రాష్ట్రం మీద పడింది, అది పడిందండి. ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేక భావాల వల్ల కానీ ఇంకోటి ఏదైనా కానీ అది ఎమ్మెల్యే గారికి కొంచెం మైనస్ అని నా వ్యక్తిగత అభిప్రాయం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ఎన్నికలు సజావుగా సాగినాయి, దాదాపు 82% ఓటింగ్ జరిగింది. ఇదంతా కూడా ప్రభుత్వం మీద సానుకూల ఓటింగ్ అంటారా లేకపోతే వ్యతిరేక ఓటింగ్ అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు మీ కుటుంబాల్లో మంచి జరిగితే ఓటేయండి అన్నాడు, ఏం జరిగిందంట? ఏం మంచి జరిగిందో మీరే చెప్పాలా, వారినే చెప్పమనాలా? కూటమి అభ్యర్థి గెలవటం ఖాయం. అదే నేను 113 సార్లు ఆయన ఉద్దేశంలో అదే మంచి ఆయన చెప్పడం. సార్, ఆయన ఎలక్షన్ ముందు కూడా బటన్లు నొక్కారు, ఈ రోజు కూడా డబ్బులు పడిన దాఖలాలు లేవు. బటన్ నొక్కుతానే ఉంటారు ఆయన, వేస్ట్ కదా. డబ్బులు పడినాయి అని చెప్పి ప్రజలు చెప్పాలా? ఆయన నొక్కిన బటన్లకి ఏం డబ్బులు పడినాయి అనేది ప్రజలు నిర్ణయిస్తారు. మార్పు కంపల్సరీగా ఉంటుంది. ఈ ప్రభుత్వం మీద వ్యతిరేక భావన అనేది రేపు ఓటింగ్ ద్వారా మీకు జూన్ 4 జరిగే ఫలితాలు ప్రస్ఫుటంగా కనపడతాయి. చివరిగా సార్, అంటే ప్రతి ఓటర్ కూడా ఏ ఉద్దేశంతో ఏ ఆలోచనతో వచ్చి అంత ఉధృతంగా అంటే 82% గతంలో ఎప్పుడు లేనంతగా వచ్చి ఓట్లు వేశారంటే వాళ్ళ మనసులో ఏం పెట్టుకుని వచ్చి ఉండొచ్చు? ఒక ఓటర్గా మీ అభిప్రాయం ఏంటంటే? ఒక ఓటర్గా నా అభిప్రాయం అంటే, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో అమరావతిని రూపకల్పన చేశారు. వీరు వచ్చి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా సచివాలయంలో మాట్లాడుతా అసెంబ్లీ సాక్షిగా ఏమన్నారంటే 33,000 ఎకరాలు ఉండాలని చెప్పని చెప్పారు. ఆ తర్వాత ఆయన ఏ కోశాన్ని కూడా దాన్ని నిలబెట్టుకున్న దాఖలాలు లేవు. అదేమంటే వైజాగ్ అని, కర్నూలులో హైకోర్టు బెంచ్ అని, ఇట్లా అమరావతికి జ్యుడిషియర్ ఇక్కడ ఉండాలని, అట్లా వివిధ ప్రాంతాలను వికేంద్రీకరణ చేస్తాను, అన్నీ ఒకసాట కేంద్రీకృతం అవ్వకూడదని వారి యొక్క ఆలోచన చెప్పడం అయితే జరిగింది, కానీ దాని కార్యరూపం దాల్చింది ఏమీ లేదు. ఇప్పుడు స్పష్టంగా ప్రజలు చూస్తారుగా. ఇప్పుడు నా సంగతి అంటే తీసేయండి, ప్రజలు అనేవాళ్ళు అన్నీ, అది తెలుగుదేశం గవర్నమెంట్ అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అవ్వచ్చు, ప్రజలు అనేది గమనిస్తూ ఉంటారు. గమనించకుండా అయితే ప్రజలు ఉండరుగా. ఈసారి మాత్రం ఆలోచించే ఓటేశారని చెప్పి నేను నమ్ముతున్నాను. ఉంటదంట, ఖచ్చితంగా ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను.
సార్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్కి చేసి ఉన్నారు మీరు గతంలో, అంటే ఈసారి ఈ 5 ఏళ్లలో కూడా రైతులు పండించిన పంటని ఎక్కడ నిలవబెట్టుకోవాలో తెలియని పరిస్థితి, ప్రతికూల వాతావరణం, అంటే ఎప్పుడు ఎండలు కాస్తాయో ఎప్పుడు వర్షాలు పడతాయో తెలియని పరిస్థితుల్లో రోడ్డు మీద పెట్టుకోవాలా, లేకపోతే ఇళ్లలో దాచుకోవాలా, లేకపోతే వాటి మీద పట్టాలు కప్పుకోవాలా, ఇంత దుర్భరమైన పరిస్థితులు ఎప్పుడైనా చూసారు సార్? ఏ ప్రభుత్వంలో అయినా నేను ఈ రైస్ మిల్ ఫీల్డ్లోకి వచ్చి 40 ఏళ్ళు దాటింది, 83లో వచ్చాము, 83లో రైస్ మిల్లో అడుగుపెట్టినప్పుడు మొత్తం తెనాలి తాలూకాలో 120 మిల్స్ ఉన్నాయి. మరి అదే ఈ రోజున తెనాలు వచ్చే వాళ్ళకి 16 మిల్లకు వచ్చేసింది. అంటే ఎంత దేశారిపోయిందో చూడండి ఇండస్ట్రీ అనేది. మరి కారణం ఏంటంటే ఈ పాలసీ వల్ల, ఈ జగన్ వచ్చిన తర్వాత పాలసీ అసలు తను ఏం పాలసీ చేస్తున్నాడు అనేది తనకే తెలియకుండా రోజుకో రకంగా పాలసీ పెట్టి మిల్లర్స్ని అటు రైతుల్ని కూడా సరైన ఒక పద్ధతిలో పోకుండా రైతులకి అన్యాయం చేస్తాం జరిగింది. దానివల్ల రైతులు తన అందిన కాడికి ధాన్యం ఈ కళ్ళాల మీద అమ్ముకోవటం, మరి కళ్ళల్లో మొదట్లో వచ్చే వాళ్ళకి 1100-1200 అమ్ముకున్నారు, మరి అదే ఈ రోజున వచ్చే వాళ్ళకి 2200 అయింది ధాన్యం, మరి 1000 రూపాయలు ధాన్యం డిఫరెన్స్ కనబడుతుంది. ఈ ధాన్యం అంతా ముందు మన జిల్లా నుంచి బయట తరలిపోతుంది, తెలంగాణకి వెళ్ళిపోతున్నాయి. మరి అది మొదట్లోనే మేము దానికి అడుగట్టేద్దామని చెప్పేసి కలెక్టర్ గారితో మాట్లాడి ఈ ధాన్యాన్ని బయటికి వెళ్లకుండా మనకే ఇక్కడ ఉంచి మీరు గవర్నమెంట్ తరఫున తీసుకోవాల్సిందిగా అడుగుతూ మేము రిక్వెస్ట్ కూడా చేస్తే ఆయన తప్పకుండా చేద్దామని చెప్పేసి మళ్ళా వాళ్ళకి ప్రభుత్వం నుంచి ప్రజల వల్ల ఈ లెవీ అనేది కూడా తీసుకోకపోవటం, ఆ లెవీ తీసుకోకపోవటం వల్ల రైతు ధాన్యం తక్కువ రేటుకి పడిపోవటం జరిగింది. మరి ఈరోజు ఇంత రేటు వచ్చిన కారణం ఏంటంటే కేవలం ధాన్యం అంతా బయటికి వెళ్ళిపోయి తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ వెళ్ళిపోయింది. దానివల్ల అంటే నేను రైతు రాజ్యాన్ని తెస్తా, రాజన్న పాలన అందిస్తా అని చెప్పి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు రైతుల దగ్గరకు ఆ కళ్ళాల్లో కూడా వచ్చిన వ్యక్తి, గెలిచిన ఈ 5 ఏళ్లలో ఎందుకని సార్ ఒక్క రైతు దగ్గరికి కూడా, అంటే గతంలో చూసాం ప్రతికూల పరిస్థితులు, గాలివానలని కానీ లేకపోతే వర్షాలని కానీ ఆ పంట చేతికొచ్చే సమయానికి, గత 2023లో అయితే పంట చేతికొస్తుంది అనుకున్న తరుణంలోనే పడ్డ వర్షాలకి మొత్తం నేలమట్టం అయిపోయి నీళ్లపాలైపోయినా కూడా ఎక్కడా కూడా ఆయన సమీక్షలు చేసింది లేదు, లేకపోతే వాళ్ళకి నేను ఉన్నానని భరోసా ఇచ్చింది లేదు. మరి ఏ ఉద్దేశంతో ఈసారి మళ్ళీ మనం గెలుస్తామని ఆయన ధీమాగా ఎవరు అడిగినా కూడా ఇది నేను చేస్తాను చెప్పేసి, రైతు వచ్చి ఇబ్బంది ఏదైనా అడిగితే నేను చేస్తాను ఇదిగో అని చెప్పేసి అంటాం, అట్లాగే ఇంకొకళ్ళు వచ్చేసి ఏదైనా అడిగితే అది నేను చేస్తాను అంటాం. ఆ విధంగా ఏది ఎవరికి ఏది చేయకుండా మొత్తం టోటల్గా అందరికీ చెడగోపం పెడతాం జరిగింది. మరి ఈ రోజున మరి కేవలం ఒక మా రైస్ మిల్లర్గా చూసుకుంటే మాత్రం రైతుకు మాత్రం చాలా అన్యాయం జరిగిన మాట వాస్తవం, దానికి మేము అందరం కూడా ఎక్కిపోయిస్తున్నాము. దీనికి కారణం కేవలం ఆయన పాలసీ సరిగ్గా లేకపోవడం అని నేను భావిస్తాను. వచ్చిందంటారా సార్, అంటే ఏదో మేము రైతు భరోసా కేంద్రాలు పెట్టాము, లేకపోతే మీకేదో మేము నేరుగా డబ్బులు అకౌంట్లో వేసాం, ఇది చెప్పుకుంటున్నారు తప్ప మేము ఇదిగో ఇది కొన్నాం, ఇంత ధర ఇచ్చాము, లేకపోతే ఇంత మద్దతు ధర కల్పించాం మీకు, లేదా ఈ ఎరువులు మీకు తక్కువ కల్పించాం, లేకపోతే గోతాలు ఇచ్చాం, ఇలాంటివి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఒక వ్యవసాయ శాఖ మంత్రి ఎవరో కూడా తెలుసుకోలేని పక్షంలో ఈ రోజున ఉన్న రైతులు ఈసారి ఓటు ఆలోచన చేశారంటారా, లేదా ఎలా? 100 రూపాయలు ఈసారి ఆలోచించి అంతా కూటమి ప్రభుత్వానికి వేయటం జరిగింది. మరి రేపొద్దున త్వరలో ఇంకా 4 రోజుల్లోనే 4 తారీఖు కల్లా మరి రావటం చూస్తే ఆ ప్రదర్శన బట్టే మనం ఏంటి అతనికి ఎంత వ్యతిరేకత ఉన్నారు, రైతు అనేది కానీ వ్యాపారస్తులు కానీ లేకపోతే ఒక గృహిణి కానీ ఇంకా మిగతా ఎవరు చూసినా కూడా ఎంత వ్యతిరేకత ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. మునుముందు అది ఎక్కువ రోజులు కూడా లేదు, ఇంకా కరెక్ట్గా 10 రోజుల్లో చేసాం, దగ్గరకు కూడా చేసాం. మరి ఆ రోజున మాత్రం ఇతని ప్రభుత్వం కోల్టం ఖాయం, మరి రైతు కూడా హ్యాపీగా ఈ గత జరగబోయే కాలానికి ఆయనకు మంచి ఆర్థిక వనరులను సమకూర్తాయని చెప్పి భావిస్తున్నారు. చివరిగా ఒక మిల్లు అనే పాటికి దాని మీద ఆధారపడి కూలీలు కానీ లేకపోతే రైతులు కానీ లేదా మిల్లు యాజమాన్యానికి సంబంధించిన వాళ్ళు కానీ ఇట్లా 10ల సంఖ్యలో ఆ మిల్లు మీద ఆధారపడ్డ వాళ్ళు ఉంటారు. మీరు చెప్పినట్టుగా ఇన్ని మిల్లులు ఒక తెనాలి నియోజకవర్గంలోనే ఇన్ని మిల్లులు మూతపడ్డాయి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిల్లులన్నీ కూడా వాటి పరిస్థితి ఏంటంటారు, వాటికి మళ్ళీ పూర్వవైభవం వచ్చే అవకాశం ఉందంటారు? మిల్లులు అనేది ఏంటంటే చిన్న మిల్లులు అనేవి మొత్తం మూతపట్టడం జరిగింది. ఈరోజు టెక్నాలజీ మారిపోయింది, ఒకప్పుడు ఒక లారీ ధాన్యం ఆడాలంటే ఒక రోజు పట్టేది, ఈరోజు గంటలోనే మనకి 3 లారీలు ధాన్యం బయటకు బియ్యం బయటకు వచ్చేస్తున్నాయి. అది మెయిన్ ఏంటంటే ఈ పాలసీలు సరిగ్గా లేకపోవడం వల్ల ఈ వర్కర్స్ కూడా చాలా దుర్భరమైన పరిస్థితి తాండవిచ్చింది వాళ్ళకి. మరి ఎంతో మంది కూలీలు ఖాళీగా ఉన్నారు, చాలా ఇబ్బందులతో పడుతూ వారు రైస్ మిల్ ఇట్లా మూతపడటం వల్ల మునుముందు కూడా మా పరిస్థితి ఏంటని చెప్పి వాళ్ళు చాలా బాధపడటం జరుగుతుంది.